ఇవాళ చాలా దారుణంగా ఉంది. ఇక సహించలే, ఇక సమయం లేదు మిత్రమా. నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరు కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు. కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు. ఈ రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు. సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో. వాళ్లలో కూడా ఉంది, వాళ్ల పార్టీలో కూడా. ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది. మరి ఎవరెవరో వర్గాలు, వాళ్ల వర్గాలు, వాళ్ల సీట్లు మాత్రం మార్చలేదు. మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏం జరుగుతోంది ఇక్కడ అన్నది. ఉద్యమిద్దాం అందరు. ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూయి XVI ఇలాగే ఈ పిచ్చోళ్ళగే తాడుపల్లికి అదే అతని సామ్రాజ్యం ఏదో కూపస్థ మండుకంలాగా కప్ప బావి, తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది, తన ప్రపంచం అనుకుంటుంది. అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయి XVI బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు. అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అటువంటి పరిస్థితి ఏవైనా ఇక్కడ ఉంది. మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అందరినీ అంటే అది యువతలైతే మీ పరిశ్రమ రాకుండా, యువతకి చదువు లేకుండా రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారో వాళ్ళని వేలెత్తి చూడడం ప్రశ్నించకుండా ఏవేవైతే అలా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడు. ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు. ఇవాళ మరి కట్టిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన టిట్ పేర్లు ఉన్నాయి, అవన్నీ ఎవరికి పంచిపెట్టారు?